బ్రహ్మచారి గారు ఇంతకు మీరు అన్నారు కథ విన్నప్పుడు ఎలా జడ్జ్ చేశాడో, సినిమా చూసిన తర్వాత అయితే అద్భుతంగా అనిపించింది. నాకు కథ విన్నప్పుడే అద్భుతంగా అనిపించిందండి, జెన్యున్గా అద్భుతంగా అనిపించింది. సినిమాలో అర్జున్కి బీసీసీఐ ఈవెంట్ ప్లాన్ చేసినట్టు జెర్సీ టీంకి దిల్రాజ్ గారు ఈవెంట్ని ప్లాన్ చేశారు, కరెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్వేస్. అంటే తెలుగు సినిమాకి బీసీసీఐ లాంటి వారు ఆల్వేస్. ఏదైనా సరే ఒక మంచి సినిమా నచ్చినప్పుడు ఇల్ బి ఫస్ట్. నాకు తెలుసు రిలీజ్ రోజు పొద్దున్న 9 కనుక రాజుగారి దగ్గర నుంచి కాల్ వస్తే మన సినిమా హిట్ అని. సో అంటే ముందు సినిమా చూసి బాగుందంటారు, అది ఓకే, అది అది కంప్లీట్గా నమ్మలేం. రిలీజ్ రోజు మార్నింగ్ వచ్చిందంటే 100% అనమాట. సో కరెక్ట్గా నేను మార్నింగ్ 8:45 షోకి వెళ్తుంటే ఇంటి గేట్ నుంచి బయటికి వెళ్ళిన వెంటనే కాల్ వచ్చింది. కాల్ రాజుగారి కాలింగ్ అనగానే నాకు ఒక క్లారిటీ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ లాట్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. అండ్ ఎక్కడి నుంచి అంటే నాకు జనరల్గా మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఏంటంటే టీం అందరినీ థ్యాంక్స్ చెప్పుకుంటారు అందరూ. రిలీజ్ తర్వాత ఇలాంటి అప్రిసియేషన్ మీట్లో ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్తారు. బట్ నేను కాన్ఫిడెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ముందే మీరందరూ గర్వపడే సినిమా అవుతుందని చెప్పేసి అప్పుడే ప్రేక్షకులకి థ్యాంక్స్ కూడా చెప్పేశాను. సో ఇప్పుడు నా టీంకి థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను రివర్స్లో. సో ఫస్ట్ ఐ డోంట్ నో, నేను గౌతమ్తో స్టార్ట్ చేయాలి. గౌతమ్ ఆల్రెడీ ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మాట్లాడాను గౌతమ్ గురించి. తనకి గౌతమ్ బేసిక్గా వచ్చి కథలో ఎంత నిజాయితీ ఉంది, కథలో ఎంత హానెస్టీ ఉంది అన్న అది తను రాసుకున్న కథలో మాత్రమే కాదు, తనతో ఒక 5 మాట్లాడితే మనకు తెలుస్తుంది అది మా మనిషిలో కూడా ఉందన్న సంగతి. అండ్ నాకు ఎందుకో అది జెన్యున్గా మనసులోంచి వచ్చిన కథ అయినప్పుడు ఆటోమేటిక్గా చాలా మ్యాజికల్గా తయారవుతుందన్న నమ్మకం. మనం ఏదో ఊహించుకొని మనం క్రియేట్ చేసుకొని మన కథ ఇంత అద్భుతంగా ఉండాలి లేదంటే ఆనెస్ట్గా ఉండాలి అని మనం అనుకోవటం కాదు. మనం బేసిక్గా ఆనెస్ట్గా ఉంటే ఆ కథలో ఒక ఆటోమేటిక్గా లైఫ్ వస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గౌతమ్. అండ్ బిగినింగ్ నుంచి ఈరోజు దాకా, ఈరోజు జెర్సీ రిలీజ్ అయిన తర్వాత ప్రపంచం అంతా పొగుడుతుంది గౌతమ్ని, బట్ ప్రతిరోజు ఈ రోజు దాకా ఎవరు నన్ను ఎప్పుడు ఏ స్టేజ్ ఆఫ్ షూటింగ్లో అడిగినా గౌతమ్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు, మన తెలుగు సినిమాగా ఎన్నో ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక డైరెక్టర్ అవుతాడని ఫస్ట్ నేను చెప్తూనే ఉన్నాను.